వచ్చాను మా చెల్లిగారు అమ్మాయిల ఇంటికి. చిన్న ఆయన కుక్కడపల్లిలో ఉంటుంది, ఇక్కడికి వచ్చాను. మన వీడియోలో చాలాసార్లు కనిపించారండు. వీళ్ళంటికి ఫస్ట్ టైం వచ్చి వంట చేస్తున్నా. చూసి చేపలు ఏమున్నాయో చూసి తీసుకెళ్ళి ఇంటికి సూపర్గా వండి చూపిస్తాను మీకు. ఒకసారి సొరపొట్టు చేశాను కదమ్మా, ఇదే స్వర. ఓర్ నాయనో ఇలా చేస్తున్నా, ఇదిగో చూసారా, ఇందులో జనం వచ్చింది. తెల్ల చేపలతే ఇంత జనం వస్తుంది. కారం ఇదిగో చూసారు కమ్మా, ఇక ఇప్పుడు ఇలా ఇలా తిప్పుకుంటే చాలు. ఇక గరిటె పెట్టక్కర్లా. అది హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్. కుక్కడపల్లి వచ్చాను మా చెల్లిగారు అమ్మాయిల ఇంటికి. చిన్న ఆయన కుక్కడపల్లిలో ఉంటుంది, ఇక్కడికి వచ్చాను. మన వీడియోలో చాలాసార్లు కనిపించారండు. వీళ్ళంటికి ఫస్ట్ టైం వచ్చి వంట చేస్తున్నా. అందుకని ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి చేపలు కొనుక్కొస్తా. చిన్న చేపలు నాకు ఇష్టం, దొరుకుతాయని వెళ్దాం అనుకుంటున్నా. ఒకవేళ దొరకలేదంటే కూడా ఈరోజు సండే అయితే అన్నీ దొరుకుతాయి, మమ్మల్ని బుధవారం దొరుకుతాయి లేదు. అందుకని మార్కెట్కి వెళ్తున్నా, మీకు హాయ్ చెప్పి వెళ్దామని వెళ్తున్నా అనమాట. వచ్చిన తర్వాత ఆయిల్ పట్టేసుకుని, మామూలుగా ఆయిల్ పట్టుకుని వంట చేసి బోన్ చేసి మీకు చూపిస్తా. ఏం చేపలు దొరుకుతాయో అవి చిన్నటికని వెళ్తున్నా, లేకపోతే పెద్ద ఏమైనా ఏదైనా మంచి తీసుకొచ్చేస్తా. ఓకే అమ్మా, చేపల మార్కెట్ ఇంకొకటి పల్లెలో, అందుకని దీన్ని తీసుకొచ్చాడు మా అల్లుడు. చూసి చేపలు ఏమున్నాయో చూసి తీసుకెళ్ళి ఇంటికి సూపర్గా వండి చూపిస్తాం మీకు. ఓకేనా, రండి. ఒకసారి సొరపొట్టు చేశాను కదమ్మా, ఇదే స్వర. ఆ రోజు చూపించాను మీకు చేస్తూ, ఇది ఒకసారి చేశాను కదా, మళ్ళీ ఎందుకులేని ఇంకా వేరే వెరైటీ చూద్దాం, రండి. రొయ్యలు కూడా చాలాసార్లు చేశా, కొరమేలు ఎక్కడుందో చూడే. ఇదిగో రొయ్యలే, రొయ్యలు కూడా చాలాసార్లు చేశానమ్మా, చూద్దాం. ఇదిగో రొయ్యలు మార్కెట్ అంతా, రొయ్యలు కూడా నేను 2-3 సార్లు చేశాను కదా, చూద్దాం మళ్ళీ ఇంకోటి. బొచ్చులు, కొరమేలు, కొరమేలు పెద్ద మంచి చూడాలి చూడు. మంచిది, 2 కేజీలకి ఇవ్వమ్మ. ఉండు ఆడేది మంచిది, నాకు చూపించింది వేయాలి. వేయి, వేసేసావు కదా లోపల. అదే అదే, ఓర్ నాయనో తూ తూ తూ. చూసారమ్మా, రొయ్యలు కానీ చేపలు కానీ సూపర్గా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా రావచ్చు ఇక్కడికి. ఇక్కడే కుక్కడపల్లిలో చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉంది. షాప్ చూడండి, బాగున్నాయి. అబ్బో పీతలు ఉంటాయి, ఎట్లాంటి పీతలు తెచ్చాడు చూడండి. ఆహా సూపరు, బాగున్నాయి. ఎప్పుడైనా కుక్కడపల్లి కాదు, మన ఆంధ్రా నుంచి ఎవరైనా వచ్చినా కూడా కుక్కడపల్లి ఏరియాకి చాలామంది ఉన్నారు మన ఆంధ్రా వాళ్ళు, రండి తప్పకుండా. బాగున్నాయి చూసారుగా, ఇంట్రెస్ట్గా ఎట్లా తీసుకొచ్చి చూపిస్తున్నాడో. ఇదిగో కొరమేలు 2 తీసుకున్నా కదా చూసారుగా, రొయ్యలు కూడా తీసుకున్నావు 1 కిలో. మా చెల్లిగారు అమ్మాయిల ఇంటికి వచ్చాను కదా, చూసారు కదా ఇల్లు. ఇక్కడ ఇవి వండేసి రొయ్యలు ఏదో రెడీ చేసుకుని పట్టుకెళ్ళిపోతా ఇంటికి, కొరమేలు ఇక్కడ వండుతా. రండి వెళ్దాం వంటలు చేసుకుందాం. ఓకేనమ్మా, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చాను కదా చూసారుగా, క్లీన్ చేస్తూ ఉంటారు ఇంట్లో. ఈ లోపల ఆయిల్ పెట్టేద్దాం. వచ్చారు చూసారా ఫ్యాన్స్ వీళ్ళందరూ, అంటే మామూలుగా వ్యూవర్స్ కూడా వీళ్ళు. ఆయిల్ మిషన్ పడితే చూద్దాం, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చా అనుకున్నారు?
ఊరికే కాదు కొనుక్కుంటారని మిషన్ వేసుకొచ్చాయి ఇక్కడికి. ఆయిల్ మిషన్ చూస్తే అట్లా చూసారా ఎలా ఆయిల్ తీస్తానో చూడండి, మీరు గమనించుకుంటారని ఇక్కడ తీసుకొచ్చా. ఎంత ఇప్పుడు దీని వేల 150 రూపాయలు పప్పులు, కానీ మనకు 400 గ్రాములే వస్తుంది నూనె. ఈ 150 రూపాయలు పెడితే బయట ప్యాకెట్ వచ్చేస్తుంది, మనకి ఆయిలే వచ్చేస్తుంది. ఎలా వస్తుంది ఒరిజినల్? 400 గ్రాములేగా వస్తుంది. అంటే ఫ్రెష్ కాదంటే అనారోగ్యమే కదా, కాకపోతే అందరూ అదే చేస్తారు. అది కొనుక్కోండి ఆరోగ్యం. ఇప్పుడు ఈ వయసులో మరీ ముఖ్యమండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గానగలకి వెళ్తున్నారు తెస్తున్నారు, గానగలు కూడా 550 అంటున్నారు. 550 అంటే ఇంచుమించు 150 అంటే ఇట్లాంటి 4 కిలోలు ఇంచుమించు 4 కిలో పెడితే అప్పుడు చేరద్దు వాళ్ళకి. మనకు 150 రూపాయలు పెడితే 4, ఇప్పుడు అది కూడా ఎలా కలుపుతారు? మనం చూడలేదుగా గానగాయలు తెస్తున్నాం, మనం ఎదురుకుండా పెట్టుకుంటున్నాం కదా. అందుకని వివరంగా చెబుదామని ఇవాళ మిషన్ తీసుకొచ్చా. కొనుక్కోండి కొనుక్కోండి, తప్ప కాదు వయసు అయిన వాళ్ళు ఇంకా కొనుక్కోవాలి. ఓకే అమ్మా, వీళ్ళందరూ ఒకళ్ళు ఇద్దరైనా కన్ఫామ్గా తీసుకుంటారు. అందుకే మన మణికొండ నుంచి ఇక్కడికి వచ్చేసే చూసారా ఈ మిషన్ ఒకటి వేసుకుని. అది ఇప్పుడు చూడండి అమ్మా, మీకు తెలుసు కదా మెరియాలా ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్, దీని గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఇదిగో ఇప్పుడు చూడండి, ముందు స్విచ్ ఆన్ చేసుకుందాం. అదిగో ఇది 90 డిగ్రీస్లో పెట్టుకోవాలి. 90 అమ్మా, ఇది 90 డిగ్రీస్లో పెట్టుకోవాలమ్మా. ఫస్ట్ స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇది 90 డిగ్రీస్లో పెట్టుకుని 10 మినిట్స్ వెయిట్ చేయాలి, అప్పుడు మిషన్ ఆన్ చేసుకోవాలి. 10 మినిట్స్లో వేడెక్కుద్ది అన్నమాట, అది అప్పుడు మిషన్ ఆన్ చేసుకోవాలి. ఓకే అమ్మా, ఈరోజు చెప్పానుగా మా చెల్లెలు గారు అమ్మాయిలు ఇంటికి వచ్చాం, ఇక్కడ ఏదో వీళ్ళకి అస్త వండి నా చేతులతో కూర పెడతాం. మా చెల్లి గారు అమ్మాయికి బాగట్లేదు, ఏది తింటలేదు ఏది తింటలేదు అంటుంది. సరే నేను వస్తానుండు, ఒక మిషన్ వేసుకుని ఒక వంట కూడా ఏదో చేస్తాను, నా చేతులతో పెడితే బాగా తింటావు అల్లే ఉండమని చెప్పి వచ్చా. అందుకని ఈరోజు వంట చేసి పెడతా, మొత్తాన్ని శుభ్రంగా పెట్టేస్తా తినేస్తుంది. ఓకేనా? అందుకని ఇప్పుడు వచ్చారు కదా మా చెల్లి గారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ, వీళ్ళ పక్క వీళ్ళందరూ. అందుకని ఆల్రెడీ ఒకసారి వచ్చానమ్మా, వచ్చినప్పుడు నేను చూపించలేకపోయా, నాకు కెమెరామ్యాన్ మిషన్ దొరకలు ఆ టైంలో, వచ్చి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయా. వాళ్ళందరూ వచ్చి అప్పుడైతే 10 మంది దాకా వచ్చారు, ఇవాళ 4 5 ఉన్నారు. అయినా మళ్ళీ ఈరోజు ఇంకోసారి వస్తాను, అప్పుడు పిండి మిషన్ తీసుకొస్తా. 2 ఒకే రోజు కుదరదులేని ఇవాళ ఆయిల్ తెచ్చాను, మళ్ళీ ఇంకోసారి వస్తాను అప్పుడు పిండి మిషన్ తెస్తా. అన్నీ వీళ్ళ చేత కంపల్సరిగా కొనిస్తా. లేదమ్మా, నువ్వులు వేసాను, మా ఆవకాయ పచ్చ అంతా ఆ నువ్వుల నూనెతోనే పట్టా. సన్ఫ్లవర్ ఆయిల్ పడతా ఒక్కోసారి, ఒక బాదం పట్టా, కొబ్బరి చిప్పలు తెచ్చి ఎండు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా మన పచ్చి అయిన పూజలకు వచ్చాయి, కాస్త ఆరబెట్టి చేసేస్తాం కదా, కొబ్బరి నూనె పట్టా, అవసి గింజల నూనె తీసా, నూనె వస్తుంది. ఆయిల్ వచ్చే ఏ సీడ్స్ అయినా పట్టుకోవచ్చు. మేము కాశ్మీర్ వెళ్ళేటప్పుడు ఆవాల నూనె పెట్టా బాడీకి రాసుకుని, వేడి కదా ఆవాల నూనె, అది కూడా తీసుకెళ్ళా కాశీ అంటే అండి కాశ్మీర్. అన్ని నూనెలు పెట్టా, అన్ని నూనెలు, ఇది అర్థం కాదు, అంటే ఇంట్లో ఎక్కువ వాడుతున్నా కదా అందుకని మాట్లాడితే ఇది పట్టేస్తా. ఇంకా ఇంట్లో నువ్వుల నూనె ఉంది, నువ్వుల నూనె చక్కగా పప్పు నూనె లాగా ఎప్పుడన్నా ఇంట్లో కార్పొరేట్ చేసుకుంటాను, పప్పు నూనె లాగా వేసుకు తినచ్చు కదా నువ్వుల నూనె, నీకుంటే కూడా బలం. నువ్వులను పాత రోజుల్లో మనకు పప్పు నూనె అదే కదా వేసేవాళ్ళు. మా ఆవకాయ కూడా నేను పట్టిన నువ్వులు, ఫ్రెష్ నువ్వులు నూనె కదా, అది పట్టానమ్మా, చాలా మంచిది, ఎంతో ఆరోగ్యం అమ్మా, ఆరోగ్యం తక్కువ. ఇప్పుడు నేను పడతాను మీరు చూద్దరు కానీ 400 గ్రాములే వస్తుంది ఆయిల్, అందులో ఒక 2 డేస్ అట్టి పెట్టేయాలి. ఆ మడ్డి పోతుంది మరి, వాళ్ళ దగ్గర మిషన్ నుండి ఆ మడ్డి వెంటనే తీయగలరేమో, మన దగ్గర ఏమీ లేదు కదా, అది తేరుకుంటుంది ఇప్పుడు గోరంతా ఇంతమంది తేరుకుంటుంది. అప్పుడు నేను బాటిల్ పెట్టుకుంటా వంటింట్లో, ఆ బాటిల్లో పోసేసుకుంటా. రోజు ఇదే నేను మిషన్ కొన్న దగ్గర నుంచి వేరే నూనె వాళ్ళ, ఇదే అంతే. ఎంతో ఎందుకంటే ఆరోగ్యం మన కళ్ళు ఎదురకుండా ఒరిజినల్. కాకపోతే నెలకు 200-300 ఎక్స్ట్రా అవ్వచ్చు, 200-300 కోసం హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం కొట్టి 5000 కదా, 5000 ఇది కాబట్టి 200-300 డిఫరెన్స్ అక్కడ మేము పెట్టుకోవడానికి. దీనికి మీరు తక్కువగా వాడుకోవచ్చు, మన చేతి నూనె కదా ఇది, అది. ఓకే అమ్మా, 10 మినిట్స్ అయిపోయింది, ఇదిగో మిషన్ ఆన్ చేస్తున్నా. ఓకే అదిగో ఇప్పుడుగా 2 సెకండ్స్లో మనకు వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది బయటికి.
అది వేస్ట్, అది కూడా ఆయిల్ వచ్చేస్తుంది చూడండి, ఇదిగండి ఆయిల్ వచ్చేస్తుంది. ఇది వేస్ట్ కాదమ్మా, ఇదేం చేస్తారు, నేను ఒక్కదాన్ని ఏం చేసుకోలేక చెట్లడా, ఇది ఇలాగే తీసుకెళ్ళిపోయి అని ఎండమిరపకాయలు సూపర్గా వేయించేసి ఇది వేసేసి పొడి చేసేయండి, ఎల్లిపాయ జీలకర్ర వేసి ఇడ్లీలు అట్లు సూపర్గా ఉంటుంది, పల్లీల పొడి లేదా పచ్చిమిరపకాయలు వేసేసి ఇది వేసేసి పచ్చడి చేసేయండి ఇడ్లీకి, పల్లీలు పచ్చడి చేసుకుంటున్నాం కదా, వెంటనే నూతనే ఉండగా. ట్రై చేయండి అమ్మా, ఎలాగో ఇప్పుడు గానగయ్యే వాడుతున్నావు కదా ఆరోగ్యం కోసం, ఇంకా మీ చేతిలోనే ఉంటే ఇంకా బెటర్ కదా. అవకాశం ఉంటే మాత్రం, నేను చెప్పేది కూడా ఆడియన్స్కి అదే చెప్తున్నాను, అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోవచ్చు. ఇప్పుడు అవకాశం లేదమ్మా, 16,000 పెట్టి ఒకసారి తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను చెప్పలేను, అవకాశం ఏ మాత్రం ఉన్నా తీసుకోవచ్చు, మంచి యూస్ఫుల్. ఏ ఆయిల్ అని కొబ్బరి నూనె పట్టుకోవచ్చు, కొబ్బరి నూనె ఫ్రెష్గా నువ్వు 1 కిలో ఎండు కొబ్బరి చెప్పులు తెచ్చుకో, మొక్కలు చేసి 1/2 కిలో పట్టుకో, ఎంత డబ్బా నూనె వచ్చింది ఉంటాయి కదా పూజలు చేసి కనపడకుండా పోలు చెప్పులు ఉంటాయి. నేను ఎప్పుడు ఫ్రీజర్లో పడేసరికి పెట్టి ఒకసారి పెడతా ఉంటాను అనమాట, ఫ్రీజర్లో పెడితే ఎండిపోతుంది హాయిగా, కలర్ కూడా మార్చలే. చూసారా ఇది, తినండి తినండి తిను తిను తిను. ఎంతో బాగా నూనెతోనే వస్తుందిగా, లోపల నూనెకి వస్తుంది, పైపై దాంట్లో కొంచెం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్ళిపోయి మీరు ఆ కారపొడి లాంటిది ఏదో చేసేసుకోండి, అంత నేస్తున్న అన్నాలు తినండి, సూపర్గా ఉంటుంది. ఏది మీలాంటి వాళ్ళకి అసలు వేస్ట్ అవ్వదు, నేను ఒక్కదాన్ని కాబట్టి నేను తినలేను అంత. మనం ఫ్యాన్ వేసుకుంటే ఎంత అవుద్ది 20 మినిట్స్కి, అంతే పోతుందని స్పెషల్గా ఎక్కువ అవుద్ది అనేదే లేదు. 1 20 నిమిషాలు పడుతుంది, 20 నిమిషాలకి ఫ్యాన్ వేస్తే ఎంత అవుద్ది, అంతే అవుద్ది. అసలు కరెంట్ అయిపోతుందో అన్న ఇదే లేదు మీకు. అదే అదే నా పేరు చెప్పండి ఆంటీ, మాకు విజయ దుర్గా ఆంటీ చెప్తేనే మేము కొన్నాం, విజయ దుర్గా ఆంటీ మా ఆంటీ నుంచి అడగండి. మా అన్నర్స్ ఉన్నారు కదా, నేను కూడా చెప్తాను, నా పేరు చెప్తే కొంచెం తగ్గించండి. ఇదా 20 నిమిషాలే చూపించాను, యూస్ఫుల్ అయిపోయిందిగా, ఏమి లేదు అయిపోయింది చూసారు కమ్మా. అదిగో ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నా మిషన్, ఆఫ్ చేశానా, ఇప్పుడు రివర్స్ పెడుతున్నా చూడండి, ఇదిగో అందులో అడుగుంటే వచ్చేస్తుంది, రివర్స్లో పెట్ట కూడా ఉన్నది వచ్చేస్తుంది. అదే చాలు, రివర్స్ కూడా చొట్టు చొట్టు వచ్చేసింది చూసారు కమ్మా, 400 గ్రాములు ఉంటుంది ఖచ్చితంగా, 400 గ్రాములు వచ్చింది కమ్మా, 450 దాకా వస్తుంది మనకి, 450 తేరుతుంది తేరుకున్న తర్వాత. ఇప్పుడు ఇలా కనిపిస్తుందమ్మా, ఇదిగో 1 ఏళ్ళు పెట్టి పెట్టు అనుకోండి, పెట్టు అనుకోండి, 7 పెట్టు రాసుకో శుభ్రంగా, అది పెట్టమ్మా. చూసావా కొన్నా, నువ్వు వేసిన నూనె తెస్తాం కానీ ఈ స్మెల్ రాదు కదా, అన్ని కల్తీలు కదా, అందుకని చూస్తే అబ్బాయి ఎంత వాసన వేస్తుందో, చాలా యూస్ఫుల్ కుటుంబానికి హెల్త్ పరంగా చాలా యూస్ఫుల్. ఇప్పుడు నువ్వు చెప్పావా అదే బెల్లం వేస్తారండి, వాళ్ళు ఇంకా ఏం వేస్తారో మనకేం తెలుసు, తెచ్చుకుంటున్నాం అంతే, కాకపోతే గానగది మీరే ఇప్పుడు చూడండి, ఓవెన్ లో పెట్టుకుని వేడి అయిన తర్వాత స్పీడ్గా అయిపోతుంది, ఇంకా అది ఎండలో పెట్టుకోండి, పొయ్యి మీద కూడా అట్ట అట్ట పెట్టుకుని ఆరబెట్టేసుకోవచ్చు, అది చేసుకోండి.
చక్కగా వేడి పెట్టుకుంటే స్పీడ్గా వచ్చేది. 20 నిమిషాలు అమ్మ మీరు టీవీ ఒక సీరియల్ చూడండి కూర్చుని అంతే. ఆ సీరియల్ చూసేప్పటికి నూనె పడిపోద్ది మనకి. లేదు నేను ఏం చేశాను ఉండి దానిపైన అదే చేసుకుంది. మీతో మాట్లాడడం తప్పితే నేనేం చేయలేదు కదా. కథ అవుతుంది అనుకున్నప్పుడు మన మైండ్ పెట్టుకుని వచ్చి మళ్ళీ కసి పప్పులు పోసుకుంటాం. ఒక కిలో అంటే 3 ట్రిప్పులు వేసా అంతే. అమ్మా ఇదిగో ఇప్పుడు తెల్లగా ఉంది కదా, ఇదంతా తేరుకుని ఎల్లో అయిపోద్ది రేపటికి. అదిగో వండే వదిలేయాలి. పేరుకుని పోతుంది ఇదంతా కిందకు వచ్చేస్తుంది, అప్పుడు పచ్చగా వచ్చేస్తుంది ఆయిల్. ఓకే అమ్మా చూసారుగా, తప్పకుండా మీరు యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను పదే పదే చెప్పక్కర్లే మీకు, మీ మైండ్కే బాగా ఎక్కేసింది అది. అందుకని యూజ్ చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకే అమ్మా తెలుసు కదమ్మా దీని గురించి. దీని ఆల్రెడీ కింద ప్రిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తున్నానుగా, 9030313387. ఓకేనమ్మా, నా వీడియో చూసేటప్పుడు మీకు స్క్రీన్ మీద వస్తుంది నెంబరు, ఆ నెంబర్కి ఒక్క కాల్ చేయండి మీరు, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకేనమ్మా, ఆరోగ్యమే మహాభాగ్యం, ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. పోతే ఫుల్ ఇండియా, హోల్ ఇండియా మొత్తం రూమ్ హోమ్ డెలివరీ ఫ్రీ, వాళ్ళని తీసుకొచ్చి మీకు ఇంట్లో అప్పచెప్పి వెళ్తారు. ఓకేనమ్మా తప్పకుండా తీసుకోండి, ఇంతే చెప్పేది. వెళ్ళి వంట చేసుకుంటా. ఓకేనా, తెచ్చాం కదా మార్కెట్ నుంచి చేపలు, ఇప్పుడు వెళ్ళి వండుకుని తిని మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా, ఇదిగోమ్మా మీకు అంతా క్లీన్ చేయించడం చూపిలా, నేను చూపించలేదు ఎందుకంటే ఒక్కోసారి మీరు ఇష్టపడలేదు కదా, అందుకని ఇలా ముక్కలు కోసి ఇచ్చాడు కదా చూశారు కదా. దాన్ని ఇక్కడ నేను శుభ్రంగా రాయి పెట్టి క్లీన్ చేసేసా. క్లీన్ చేసి ఇందులో ఉప్పు పసుపు పెరుగు వేసా. పెరుగు వేసి ఒక 10 నిమిషాలు అట్టి పెట్టా. అట్టి పెట్టి ఇప్పుడు చూడండి ఇలా చేస్తున్నా. ఇదిగో ఇదిగో చూడండమ్మా, ఇలా చక్కగా శుభ్రంగా కడిగేసుకొని ఇదిగో నేను అమ్మ ఆల్రెడీ మీ కొరమేను ఇగురు వేసాను, పులుసు పెట్టాను, చూపించేశాను. కానీ ఇవాళ ఇక్కడికి వచ్చాను కదా మా చెల్లిగారు అమ్మాయి దగ్గరికి, సరే చిన్న చేపలకి నిల్ల దొరకలేదు కదా, అందుకని కొరమేను తీసుకొచ్చి వండేద్దాం. మా అమ్మాయి అల్లుడు మనోడు వాళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ కలిపి తినేస్తాం. చూసారా ఇందులో జనం వచ్చింది, తెల్ల చేపలతో ఇంత జనం వస్తుంది, కొరమేళ్ళు అంత రాదు, చక్కగా సింపుల్గా ఇట్లా వస్తుంది. ఇది కూర ఉడికేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనమ్మా, ఇది సపరేట్గా పెట్టా. ఇది ఇట్లా నీరు వాడద్దని ఇలా పెట్టాను. ఇదిగో చూసారా ఇప్పటికి ఎంత వచ్చిందో, మళ్ళీ ఇలా పెడతా ఒక నిమిషం. ఇదిగో అమ్మ చింతపండు నానబెట్టా, వేడి పెడతాను కదా నేను, పిసుకోవటానికి ఈజీగా ఉంటుందని వేడి పెట్టా. అది ఇదిగో చూడండి వాడుతున్న నీళ్ళు. అదిగో మళ్ళీ ఇలా పెట్టా. ఇదిగో చూసారుగా అమ్మ, ఇప్పుడు మనం పట్టాం కదా, అది ఇప్పటికప్పుడు వేయలేను, 2 డేస్ అట్టి పెడతా కదా, అందుకని అయిన అది కూడా వీళ్ళకే ఇచ్చేళ్తా, వాడుకోండి నేను మిస్టర్ కొనుక్కుంటాను తర్వాత, అందుకని ఇచ్చేసి వెళ్ళిపోతా. వీళ్ళ నూనె వేసా చూడండి. ఇదిగో చూడండి అమ్మా, మీలాగానే నన్ను చూసి ఇళ్ళు మెంతిపొడి చేసి పెట్టుకుంటున్నారు. వేసేసానుగా ఇదిగో మెంతిపొడి ఇందులో పెట్టుకున్నారు. ఇదిగో అమ్మ పసుపు, పసుపు ఏం బాధ లేదు వేసుకోండి, ఒక అర స్పూన్ నష్టం ఏమీ లేదు. అది ఉది సింబులో పెట్టామా కాసేపు చెప్తా, దానికి ఒక పని ఉంది. ఓడిపోయినాయమ్మా నూనె అంతా, కారం అవన్నీ ఇవ్వమ్మా. ఇక ఇదిగో చూడమ్మా కారం, ఇదిగో చూడమ్మా అదిగో వేసా చాలు. అల్లం వెల్లుల్లి పైపు వేసేదమ్మా చూడమ్మా, ఇట్లా పెట్టేశాను చక్కగా. అదిగో
ఇది చూడమ్మా, ఇందులో కొంచెం వేస్తాను, మళ్ళీ కూరలో వేస్తా. అది అల్లం అది కూడా పూసేసాను కదా శుభ్రంగా. ఇది ఈ మోడల్ మీకు నేను చూపించలా, కానీ మా పిల్లలు చిన్నప్పుడంతా నేను ఇలాగే చేసేదాన్ని. ఇది ఈ గ్యాస్ గట్టుకి ఇట్లా గట్టు ఉంటుంది కదా, ఈ గట్టు మీద కూర్చునేవాళ్ళు మా పిల్లలు. అమ్మ చేపల కోసం సుయ్యి అనిపిస్తావు కదా, పొయ్యి పొయ్యి అని నేను వండుతున్నానంటే ఇలాగ వచ్చేవాళ్ళు. ఇదిగో చూడండి, ఇదిగో ముక్క ముక్కకి ఎలా సుయ్యి సుయ్యి అని వస్తుంది. అయిలో ఉందమ్మా, ఇదిగో చూడండి, ఇట్లా సుయ్యమని సౌండ్ వద్దని వాళ్ళకి ఇష్టం. ఇదిగో చూడండి, అది పోసేసాను కదా నూనె. ఇప్పుడు ఇదిగో ఉందగమ్మా మీ నూనె అయ్యి లోపలే, ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. కొంచెం పెద్ద చేపలే కదా, ఎక్కువే కదా, అందులో ఒక్కదాని వంట కాదు కదా, నలుగురు వంట రెండు కొరమేళ్ళు, అందుకని కొంచెం ఒక ఉల్లిపాయ ఎక్కువ వేశారు, రెండు వేసామాట ఒక ఉల్లిపాయ కంటే. మూత ఇదమ్మా, మూత పెట్టేద్దాం మగ్గు దిహాయిగా. కొంతమంది ఉల్లిపాయలు వేసి మూత పెట్టరు, ఏపుతుంది అన్నట్టు మూత పెట్టుకుంటే బెటర్. అందులో నూనె పోసానా, ఇక్కడ ఉల్లిపాయ నూనెలో మెంతి పిండి వేసానా, అప్పటికే గుమ్మ గుమ్మలు ఇప్పటికే వచ్చేంత బయటికి. కొంత నూనె అందులో పోసేసాను కదమ్మా, అందుకోసం ఈ నూనె తక్కినా పర్వాలే. అది చుక్క మగ్గింది. ఇదిగో అమ్మ నేను కోయలే ఇవాళ, అన్నీ మా అమ్మాయే కోసింది. నేను ఎలా కోస్తానో చూస్తుందిగా రోజు వీడియోలు, అలాగే సన్నగా కోసి పెట్టింది చూసారా. అది నూనె ముక్కల్లో పోసా కదా, అందుకని ఇందులో కాస్త తక్కువ ఉందన్నమాట, ముక్కల్లో ఉంది కదా. పులుసు పోసేస్తున్నా, అది 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 అంటాం. కొంతమందికి చాలామందికి ఇష్టమే, కొంతమందికి ఇష్టం ఉండదు. అప్పుడేది కారం అందులో వేసాం కదమ్మా, ఇదిగో పులుసులో మళ్ళీ వేస్తున్నా. అది ఇదిగో అమ్మ, అది చాలు. ఇది కడపల్లి ఆడేటప్పుడు ఈ ముక్కలు అందులో వదిలేస్తా, అది చూసుకోండి. ఇదిగో చూడమ్మా, అదిగో చక్కగా పులుసు కలపెళ్ళాడుతుంది చూసారుగా. అది ఇంకా ఆడని తిప్పేటప్పటికి ఆగింది, ఇంకాసేపు మళ్ళీ మూత పెడదాం. పులుసు బాగా తెగలు రావాలి, బాగా తెగలు వస్తే అప్పుడు సగం ఊడిపోద్ది పులుసు, అప్పుడు వేస్తే మొత్తం క్లియర్ అయిపోద్ది. ఒకసారి తిప్పినా కూడా కలపెళ్ళ కలపెళ్ళాడుతుంది. ఇప్పుడు ఇదిగో చూడండి, చూసారమ్మా అది. ఇదిగో ఇప్పుడు జనం ఎక్కడ పెట్టాను, ఇవి చూపించా కదమ్మా, ఇగో జన
చూసావా ఇది ఈ సైడ్లో పెట్టుకోండి అమ్మా, ఇక చెక్కు చెదరదు. అది ఇట్లా చేప మునిగితే చాలమ్మా. ఓ ఎక్కువగా పోసుకోగ కల్ల, మరి చారు చారులాగా ఉంటుంది చేపల పులుసు. ఇదిగో కాస్త ఉడుకుపెట్టినాక అల్లం వేస్తా. ఇప్పుడే ఇప్పుడే మొదలుపెట్టింది, కొత్త కొత్తలో కొత్త కొత్తలో మొదలుపెట్టింది. కొరమేనే కాబట్టి ఒకసారి ఇట్లా కదపొచ్చమ్మా పోయి. అది అది చూసారా, ఇదిగో చూపించు. ఇంకా ఇప్పుడే ఉడుకు మొదలుపెట్టింది, ఫ్రెష్ కదమ్మా. ఎలా ఉడుకులు వచ్చినాయి చూసారా, ఫ్రెష్ చేప కదా, ఎలా వచ్చిందో పొంగి. అన్నీ అలాగే వస్తాయమ్మా చూడండి మీరు. ఇదిగో ఇప్పుడు చూడండి, అన్నీ అలాగే వస్తాయి. ఇదిగో అన్నీ అలాగే వస్తాయి ఫ్రెష్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మన వీవర్స్లోనే ఒక అమ్మాయి నాకు సలహా ఇచ్చింది, పేర్లు గుర్తులేవు చదివాను కదప్పుడు. అమ్మా అల్లం వెల్లుల్లిపాయి కూర ఉడికేటప్పుడు వేయండి అమ్మా బాగుంటుందని. నా చిన్నప్పుడు కూడా మా అమ్మాళ్ళు అలాగే వేసేవారు. మా అమ్మాళ్ళు ఏంటి, నేను వంట చేయటం మొదలుపెట్టినప్పుడు కూడా అల్లం ఉడికేటప్పుడే ఇలా వేసేవాళ్ళు. ఇదిగో చూసారమ్మా, ఇక ఇప్పుడు ఇలా ఇలా తిప్పుకుంటే చాలు, ఇక గరిటె పెట్టక్కర్ల. అది చూసారమ్మా, ఎట్ట బొడుపులు తేలియ ఫ్రెష్ చేప కదా, అట్టా లెగుస్తే అనమాట బొడుపులు బొడుపులుగా ఉంటుంది. చూడు బొడుపులు ఎట్ట వచ్చిందో చేప. ఇప్పుడే నోరు వస్తుందా? అది చూసారమ్మా, చక్కగా ఉడికిపోయింది. ఇక ఉప్పులు పప్పులు ఏమీ చూసే పని లేదు. ఇప్పుడే కదా కొత్తిమీర వేసామమ్మా, ఇంకొక 2 మినిట్స్ ఉడికితే సరిపోదు. ఓకేనమ్మా. అదిగో వేళ్ళంటికే కదా వచ్చాను, అయినా కూడా అతిథులే, నేను వంట చేసినప్పుడు ఇక అతిథులు కింద కాలింటికి వచ్చినా కూడా. అందుకని ఫస్ట్ కూర పెడతా. జనత వచ్చేసింది నీకు. ఓకే ఇప్పుడు భోజనం వడ్డించి అప్పుడు నేను పెట్టుకుంటా పొగలు. చూసారా మామూలే మన పొగలు. ఇంటికి పెద్దోడు కాదుగా, కాదు కదా చిన్న అండి. ఇంటికి పెద్దోళ్ళు అయితే అన్నం అయిపోద్దండి. అయిపోద్ది. ఓకే ఓకే. చూసావు ఒక సౌండ్ వచ్చేట్టు పెట్టేశాం, అన్నం ఎలా ఉందో. రెండు మూడు చేసేదా నువ్వైతే చేయకూడదు, ఒక సౌండ్ సిమ్లో పెట్టేసాం, అన్నం సూపర్ గా వచ్చింది. మరి అదే ఎప్పుడు ఉందన్నా అంతే. ఆహా ఆహా, ఓహో అన్నం చూసుకోండి ముందు, నేను తిన్నట్టే ఉందా బలబలాడతా. మీ బియ్యం అట్టా నువ్వు కాసేపు 2 సౌండ్ రానిచ్చి కాసేపు ఆగి తీసుకున్నావు అది గడ్డ అయిపోద్ది. గడ్డ అయిపోయి నలుపుతుంటే అన్నం కూడా లావ్ అయిపోద్ది. ఇప్పుడు ఎలా తీస్తే సన్నగానే ఉంటది. ఒక విజిల్ ముందు తీసేలా తయారండి. ఒక విజిల్ రానిచ్చిట్టాను కుక్కర్ లో, సిమ్లో పెట్టేయాలి ఒక 5 నిమిషాలు తీసేయాలి. చాలా పొడిపొడి పొడిపొడి ఆడుతుంది, బియ్యం సన్నగా కనపడుతున్నాయి. మీరే 2-3 సౌండ్ రానిచ్చి ఒక అరగంట గంట తర్వాత తీస్తే అన్నం మెత్తు కూడా లావుగానే ఉంటుంది. అది దాన్ని మీరు ఆలోచించుకోండి. నాకు తెలిసినన్ని జనాలు వినిపిస్తున్నా, జనాలు ఇంట్లో మీరు కూడా నేర్చుకున్నట్టు నేర్చుకుంటున్నారుగా. ఒకటే సారే సార్ అన్ని సరిపోయినాయి పెద్దమ్మ. సరిపోయినాయా? తిన్నాయి మల్లుండి సూపర్ ఉందండి. నాలాగా మీరు కూడా గుడుకు మడుకు ఊదుకుంటా. ఇలా తింటేనే చేపల కూర చూసండి ఆరోగ్యం. అసలు చూపించిన కానీ అసలు వేరు వేరు అన్నా అదే పెద్దమ్మ. మేము కూడా అట్లాగే తినండి. చూసామ్మ ఉప్పులు కారాలు అన్ని సరిపోయినాయి, కమ్మగా ఉంది అమృతం లాగా.
అమ్మ చేతి వంట తిన్న. అదే అదే. చక్కగా జనపాయ వచ్చింది చూసావా, నేను చూపిస్తా. చూసారా ఎంత బాగుంటుందో అమ్మ టేస్తే. చక్కగా ఉడికేటప్పుడు పక్కన వేసేందుకో. ఉడికే ముందు తయారనేది పులుసు పొచ్చి కలపలాడేటప్పుడు పులుసు పక్కన పెట్టేది. ఎన్ని తిన్నా మీ చేతి వంట చేతి వంట పెద్దమ్మా. నా చేతి వంట చెప్పక్కల ఆరోగ్యం అంతే. నేను తినేది ఆరోగ్యమే, నా చేతి వంట ఆరోగ్యమే. ఆరోగ్యంగానే తినాలమ్మా. అదే పెద్దమ్మా, మన కట్లపై మీద ఉంటే ఎంత రుచి అయితే అవుతుందో అంత చేతి మీ చేతి మహిమ. ఓకే అమ్మా, అందరం తినేసాం. ఇక మా అల్లుడు గారు మాత్రం రెండు ముక్కలు ఉన్నాయి, రెండు ముద్దలు ఉన్నాయి. మేము ముందు తినేసాం. అసలు న్యాయంగా మగవాళ్ళు ముందు తిరుతారట, మేము ఆడవాళ్ళకి ముందు తినేసాం. కాళ్ళు కడిగి ఆరేటప్పుడు తినేయాలట మగాళ్ళు అన్నం. మీరు తక్కువ తిన్నారు, నేను ఎక్కువ తింటా. సూపర్గా ఉంది కూర. మా అమ్మాయికి మా అల్లుడికి బాగా నచ్చింది కూర. చూసారుగా మార్కెట్కి వచ్చేసాడు నాతో పాటు, వెళ్ళి కొనుక్కొచ్చేసాను దెబ్బకి. అది ఒక మనిషిని తీసుకెళ్తే మార్కెట్కి వెళ్ళిపోతా. నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే ఆల్రెడీ ఒకసారి రెండుసార్లు వెళ్ళి చూపించాను కూడా మీకు. అది ఆల్రెడీ వండినా కూడా కొరమేళ్ళు, మళ్ళీ కొరమేళ్ళు వండి ఏళ్ళ కోసం కొరమేళ్ళు పులుసు పెట్టి చూపించాను. వీళ్ళు ఎంతసేపు బొచ్చులు తెల్లచేప తింటున్నారంట, అందుకే ఈరోజు కొరమేను తీసుకొచ్చా. చిన్నవి లేకపోతే కొరమేను తీసుకొద్దాం ఫిక్స్ అయిపోయా. తీసుకొచ్చా, చాలా బాగుంది అన్నారు, తృప్తిగా తిన్నారు. నిజానికి పెద్దమ్మ 10 రోజులు అయింది అసలు బాగాలే నాకు. అవును బాగలేదు అన్నావుగా, తింటలేదు, తింటే పడతలేదు పొట్టకి. నా చేతులతో పెడితే పొట్ట పట్టట్లేదు, ఆరోగ్యం చెంది అనే మాటే లేదు. ఇంతవరకు అన్నవాళ్ళు లేరు. తృప్తిగా తిన్నా పెద్దమ్మ. అది ఆరోగ్యం మా ఇంట్లో ఇప్పుడు కదమ్మా, ఎప్పుడో ఎంతో మంది తిన్నారు, ఆరోగ్యం చెడిపోయింది, తినేలేము వాళ్ళ ఇంట్లో అన్నవాళ్ళు లేరు. నేనైతే వస్తా కదా ఇంటి దగ్గరికి తిని సోఫాలో కూర్చున్నాడు, మళ్ళీ ఆకలి అవుతుంది పెడతా ఉంటారు అది అనమాట. అంత తొందరగా అరిగిపోద్ది చేతి. ఏం తిన్నా వాసన కూడా రాదు. ఇప్పుడు చేపల కూరైనా చెడు చేపలు వస్తున్నా. అది అనమాట విషయం. పెద్దమ్మ చేతిలో ఉందన్నమాట అది. చేతి మహిమ, చేతి సారమా భూమి సారమా గంజి పాలల్ని రావడం తృప్తిగా తిన్నా. అది మొన్న వచ్చినప్పుడు అయితే అన్నాం కదా ఒంట్లో బాగట్లేదు, ఏ తిన్నా ఎదుగోవట్లేదు అని. అలాంటిది ఏమి ఉండదు చూడు. అది తృప్తిగా తినాలి. తినేటప్పుడు ఇట్లా వేడి వేడి కూర వేడి వేడి అన్నం పెట్టా నీకు. మీరు అన్నాలు వండుకుని అక్కడ కూర్చుని తర్వాత తిందాములే. తిన్నా చేతితో పెట్టింది అది తృప్తిగా. అంతే అంతేగా, మరి ఇక మెమ్మే వచ్చి వడ్డించింది అన్నట్టు. అదే ఉంది కదా ఇప్పుడు. వాళ్ళ అమ్మ మా పిన్ని కూతురు, చెల్లెళ్ళు అనమాట. మా అమ్మ అక్క చెల్లెళ్ళు 9 అందులో 6 అమ్మాయో 7 అమ్మాయో వీళ్ళ అమ్మమ్మ. అంత ప్రేమగా ఉండేవాళ్ళు నన్ను. నేనంటే అసలు వదిలేవాళ్ళు కాదు మా పిన్నమ్మలు అందరూ. ఏదో నేను చదువుకున్నానని, చక్కగా తెల్లగా అందంగా ఉన్నానని, అందులో అందరి తర్వాత పుట్టానని. ఇంకా మా పిన్నవాళ్ళు కూడా వదిలేవాళ్ళు కాదు నన్ను. అలాగే మా పిన్ని పిల్లలు వదలరు. చెల్లి చెల్లి అనేవాళ్ళు, చెల్లి అక్క అనేవాళ్ళు అక్క. వీళ్ళ అమ్మాయితే అక్క అక్క అని వదిలేదు కాదు. అక్క ఆ పాట పాడక్క, అక్క ఈ పాట పాడక్క అని పాడించుకునేది. ఓకేనమ్మా, ఇప్పుడు 98,500 చిల్లర వచ్చినాయి సబ్స్క్రైబర్స్. ఇంకో 1514 మంది బ్యాలెన్స్ ఉన్నారు. అవి కూడా అయిపోతారులే. మీరు చెప్తారు, నేను చెప్తున్నాను కదా. అందుకని అభంగానే మళ్ళీ మంచి సెలబ్రేషన్ చేస్తానని మీకు చెప్పాను. అలాగే మీరు కూడా చెప్పండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయించండి, అందరినీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.